దైవకుమారుడు దివి నుంచి భూమికి అరుదించే సమయం. అర్ధరాత్రి కావస్తుంది. ప్రతి ఇంటిపైన మంచు పూల జల్లులా కురుస్తుంది. ప్రపంచమంతా నిద్రావస్థలో ఉంది. నీరవ నిశ్శబ్ద నిసీధిలో యోసేపు మరియల ప్రయాణం. ప్రసవ వేదనతో అలసి సొలసిన మరియకు ఎక్కడా స్థలం దొరకలేదు. జనసంఖ్య కోసం వచ్చిన వారితో సత్రం నిండిపోయింది. ఏ ఇంటి తలుపు తెరుచుకోలేదు. ఏ తల్లి హృదయము కరుగలేదు. కారుణ్యమే లేని హృదయాలు, కరుణామయునికి చోటు లేని ఇంటి తలుపులు మూసుకునే ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు ఒకేలా ధరణిపై కురిసింది కారుణ్య వర్షం, ఇలపై విరిసింది క్షమాకుసుమం, మురిసింది జనసముద్రం. ప్రకృతి వడులో బాలయేసు జననం, పశువుల శాల పట్టుపరుపు పరిచింది. పశువుల తొట్టే బంగారు ఊయలయ్యింది. ప్రకృతి బంగారు జలతారు పరదాలు అల్లింది. వేవేల సూర్యుల వెలుగులు వెదజల్లుతూ బంగారు కాంతి వలయంతో శాంతిదూత ఆగమనం. ఆశ్చర్యం, అద్భుతం. తూర్పున మెరిసిందొక నక్షత్రం. కదిలింది పరలోక సైన్య సమూహం. సంగీతనాదములతో ప్రతిధ్వనించింది బెత్లహేము ప్రాంతం.